రాజ్యసభకు ఆరు కృష్ణయ్య నామినేషన్ దాఖలు బీసీ వాణిని పార్లమెంటులో వినిపిస్తా ఆరు కృష్ణయ్య రాష్ట్ర సమస్యలను పార్లమెంటులో వినిపిస్తాం విజయసాయి రెడ్డి బీదా మస్తాన్ యాదవ్ నిరంజన్ రెడ్డి అమరావతి మే ఇరవై రాజ్యసభ స్థానానికి అభ్యర్థిగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆరు కృష్ణయ్య బుధవారం నామినేషన్ దాఖలు చేశారు రాజ్యసభ వైఎస్ఆర్ సిపి పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి బీద మస్తాన్ రావులతో కలిసి జాతీయ బీసీ ఉద్యమ నేత ఆరు కృష్ణయ్య బుధవారం నామినేషన్లు దాఖలు చేశారు ఎన్నికల రిటర్నింగ్ అధికారి అనే రాష్ట్ర శాసన మండలి కార్యదర్శి పివి సుబ్బారెడ్డికి నామినేషన్ పత్రాలను నామినేషన్లు దాఖలు చేసిన ఆరు కృష్ణయ్య మీడియాతో వైఎస్ఆర్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి కలిసి మాట్లాడారు రాష్ట్ర సమస్యలను పార్లమెంటు లో వినిపిస్తామన్నారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తామన్నారు వైఎస్ఆర్ బలం తొమ్మిదికి చేరిందని ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు తొమ్మిది మంది ఎంపీల్లో ఐదుగురు బీసీ వర్గాలకు చెందిన వారని పేర్కొన్నారు ఇది బీసీ వర్గాలకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతకు నిదర్శనమన్నారు చట్ట సభల్లో బీసీలకు ధామాషా పద్ధతిని రిజర్వేషన్ కోసం బీసీ వారిని బలంగా వినిపిస్తానని ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య స్పష్టం చేశారు రాష్ట్రపతి ఎన్నికల్లో వైఎస్సార్ సిపి మద్దతు కీలకమన్నారు దేశ రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నేషనల్ కన్వీనర్ గుజ్జ కృష్ణ తదితరులు పాల్గొన్నారు